నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్ఆర్ నగర్ లోని బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్. జనజాగృతి యాత్రలో భాగంగా కొలకలూరులో పర్యటించిన మాజీ మంత్రి ఆలపల్లి రాజేంద్ర ప్రసాద్. సచివాలయ ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీరింగ్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారి పి శైలజ. జగనన్న సురక్ష పథకం అమలులో కన్వీనర్లదే కీలక పాత్రని ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్ అన్నారు. శనివారం స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జగనన్న సురక్ష పథకంపై కన్వీనర్లకు కౌన్సిలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్ పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను సత్వరమే అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టారని, దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ముఖ్యంగా కన్వీనర్లు ఈ కార్యక్రమానికి ఎంతో కీలకమని ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ తెలిపారు. ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈరోజు మీరు దాన్ని ఇప్పించగలుగుతారు. మూడు, బర్త్ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, ఈరోజు మీరు దాన్ని ఇప్పగలుగుతూ ఉన్నారు. నాలుగు, మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్, ఈరోజు మీరు దాన్ని ఇప్పగలుగుతూ ఉన్నారు. ఐదు, వివాహ ధృవీకరణ పత్రం, మ్యారేజ్ సర్టిఫికేట్, ఎంత అవసరమో మనందరికీ తెలుసు, అది ఇప్పగలుగుతున్నారు. ఆరు, కుటుంబ సభ్యుడి ధృవీకరణ పత్రం, హౌస్ హోల్డ్ మెంబర్, అది ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు, ఎంత అవసరమో కూడా మీ అందరికీ తెలుసు, అది ఇప్పగలుగుతున్నాం. ఏడు, మ్యూటేషన్ లావాదేవీలు, అంటే ఈ మ్యూటేషన్ చేసుకునే దానికి ఇచ్చే ఆ లావాదేవీలకు సంబంధించిన సర్టిఫికేట్, అది ఇవ్వగలుగుతున్నాం. ఎనిమిది, ఆధార్ ఫోన్ నెంబర్ని అనుసంధానం చేయటం ఆధార్కి, అది ఎంత అవసరమో అది మీ అందరికీ తెలుసు. సిసిఆర్సి పంట సాగు హక్కు కార్డు, అది ఎంత ముఖ్యమో ఇక్కడ ఉన్న రైతులందరికీ తెలుసు. ఈ తొమ్మిది సేవలతో పాటు ఇంకా మేము రెండు యాడ్ చేసాం. ఇది మామూలుగా పార్టీ నిర్ణయించింది, ఎమ్మెల్యేల ఫీడ్బ్యాక్ నిర్ణయించడం వలన అక్కడ ఇంకా రెండు సేవలను కూడా యాడ్ చేసి మొత్తం 11 సేవలు రాబోతుంది. ఈ 9 సేవలు మాత్రం ప్రజలు దీనికోసం డెత్ సర్టిఫికేట్ కోసం కానీ లేకపోతే ఇంకో సర్టిఫికేట్ కోసం ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుందో, అలాగే మనకి సచివాలయ వ్యవస్థ వచ్చినాక ఇంకొంచెం షార్ట్ ఫాల్ అయింది, సులభతరం చేసి మనం అందరికీ ఇవ్వబోతున్నాం. ఈ జగనన్న సురక్ష ద్వారా ఏం చేయబోతున్నాం అనేది మీకు చెప్పింది. ఈ 9 సర్టిఫికేట్స్ మనం ప్రజలకి ఇప్పిపోతున్నాం. వాలంటీర్స్, నెస్ట్, గృహ సాధకులు, మీరు గృహ సాధక కన్వీనర్లు, ఈ 147 మంది మీకు ఒక నోడల్ ఆఫీస్ని ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇస్తామన్నాం. కన్వీనర్లుగా మీ పాత్ర చాలా కీలకమైంది. 150,000 మంది సచివాలయ ఉద్యోగులు పాల్గొంటున్నారు, 3,000 మండల అధికారులు పాల్గొంటున్నారు, అంటే ఎవరు, ఎంఆర్ఓస్, కమిషనర్స్, డిప్యూటీ ఎంఆర్ఓలు వీళ్ళు ఈ కార్యక్రమంలో, 26 మంది ఐఏఎస్ ఆఫీసులు దీని మీద మానిటరింగ్ చేస్తూ ఉంటారు రోజు, 260,000 వాలంటీర్లు దీంతో పాల్గొంటూ ఉంటారు, 750,000 గృహ సాధకులు దీంతో పాల్గొంటూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 1,60,000 కుటుంబాలని ఈ గృహ సాధకులు వాలంటీర్లు వెళ్ళి కలవబోతూ ఉన్నారు. 75,00,000 మంది సుమారు ఈ సర్వీసెస్ని వాడుకుంటారనేది మన అంచనా.
कार्यक्रम में मुनपल चर्पर्सन सईद खालेद नसीम वैस चैरम मालेपटी हरिप्रसाद अत्तोट नागवेणि इरीगेशन कॉर्पोरेशन डायरेक्टर मनव प्रभाकर श्रीनिवासराव तैतरलु पाल्गोन्नारु एन्नो सर्टिफिकेट्ल कोसम मनं आफीसुल चुट्टू तिरिगि विसिगिपोयिन वाळ्ळु एंतो मंदि उन्नारु वारंदर्नि कूडा दृष्टिलो पेट्टुकोनि ఏదైతే ప్రతి చిన్న విషయాన్ని ఎంతో దూరదృష్టితో ఆలోచించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సురక్ష జగనన్న సురక్ష అనే ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మొత్తం 10 సర్టిఫికెట్లు 10 రకాల సర్టిఫికెట్లు అనేవి ఏవైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయో వారికి హెల్ప్ చేసి వాళ్ళకు ఆ సర్టిఫికెట్లు అందే విధంగా చేయడానికి ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఆర్గనైజ్ చేయబడింది. ఇందులో ముందుగానే వాలంటీర్లకు శిక్షణ అనే కార్యక్రమం శిక్షణ అందించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ వరకు జరుగుతుంది. దాని తర్వాత ప్రతి వార్డుల్లోనూ ఈ ప్రోగ్రామ్ అనేది మనం పెట్టుకోవటం జరుగుతుంది. ప్రజల ఆదరాభిమానాలతో అధిక ఆదాయం సాధించి తెనాలి ఆర్టీసీ డిపో నెల్లూరు జోన్లో ప్రథమ స్థానంలో నిలిచిందని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఏప్రిల్ మే నెలలో గత సంవత్సరం కంటే 3,15,00,000 అధిక ఆదాయం వచ్చిందని ఈ జూన్ మాసానికి సంబంధించి నెల్లూరు జోన్లో తెనాలి డిపో ప్రథమ స్థానంలో నిలిచే అవకాశం ఉందని చెప్పారు. ఇదే అభిమానాన్ని రానున్న రోజుల్లో కూడా ప్రజల నుండి ఆశిస్తున్నామని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. మనం తెనాలి డిపో ఇవాళ జూన్ నెలలో ఈరోజు వరకు నెల్లూరు జోన్లోనే ప్రథమంగా నిలిపిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఈ సంవత్సరం 2023-24 సంవత్సరంలో ఏదైతే ప్లాన్ ఇచ్చామో దాని ప్రకారం ఏప్రిల్ నెలలో మే నెలలో పోయిన సంవత్సరం కంటే 3,15,00,000 అధికంగా ఆదాయం రావడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే. ఒక రకంగా చెప్పాలంటే ఏప్రిల్ మే నెలలో ప్రాఫిట్, మరి జూన్ నెలలో కూడా మన తెనాలి డిపో ప్రాఫిట్కి వెళ్ళబోతుందని ఇది మన ఫస్ట్ ఉంటాం కాబట్టి ఇది సంకేతం. కాబట్టి ఇదే అభిమానాన్ని వచ్చే రోజులు కూడా ఆర్టీసీ మీద చూపించి మరిన్ని సర్వీసులు పెంచడానికి మీ అందరి సహకారం కావాల్సిందిగా కోరడమైనది. శనివారం జిల్లా విద్యాశాఖాధికారిణి శైలజ తెనాలి మండలం సచివాలయ ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీరింగ్ ఉద్యోగులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలోని బురేపాలెం రోడ్ మాంటిసోరీ స్కూల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సచివాలయ ఉద్యోగులను కూడా భాగస్వామ్యం చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. శుక్రవారం రాత్రి తెనాలి మండల విజిట్లో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఇచ్చిన సూచనల మేరకు పాఠశాలలో అమలవుతున్న జగనన్న విద్యా కానుక, నాడు నేడు, జగనన్న గోరుముద్ద కార్యక్రమాలు అన్నింటిలో ఇక నుండి ఎడ్యుకేషన్ మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ తప్పనిసరిగా బాధ్యత వహించాలని తెలిపారు. ఇప్పటికే జగనన్న గోరుముద్ద, నాడు నేడు, కన్సిస్టెంట్ రిథమ్ యాప్ వివరాలు ఎంటర్ చేయడం వంటి విషయాలు సచివాలయ పరిధిలోని పాఠశాలలను వారంలో 2 రోజులు విజిట్ చేయడం జరుగుతుందని, ఇకపై జగనన్న విద్యా కానుక కిట్టు తీసుకున్న విద్యార్థి ప్రతిరోజు యూనిఫామ్, బ్యాగ్, షూస్, సాక్స్ వేసుకొని పాఠశాలకు వచ్చే విధంగా చూసే బాధ్యత, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్, డిక్షనరీ ప్రతి విద్యార్థికి అందేలా చూసే బాధ్యత ఎడ్యుకేషన్ అసిస్టెంట్ దేనని తెలిపారు. అదేవిధంగా నాడు నేడు పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా బిల్స్ అప్లోడ్ విషయంలోనూ ఇంజనీరింగ్ అసిస్టెంట్ నాడు నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సహాయకులుగా ఉంటూ నాడు నేడు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. సమావేశంలో ఎంఈఓలు డాక్టర్ లక్ష్మీనారాయణ, జయంత్ బాబులు మాట్లాడుతూ సచివాలయ ఎడ్యుకేషన్ మరియు ఇంజనీరింగ్ అధికారులపై ఇక నుండి విద్యాశాఖ అధికారుల సమీక్ష, మానిటరింగ్ తప్పనిసరిగా ఉంటుందని అన్నారు. అందుకు అనుగుణంగా మీకు కేటాయించబడిన పాఠశాలలో విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సచివాలయం ఇంజనీరింగ్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉద్యోగులు, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్ ని జగనన్న విద్యా కానుక దగ్గర నుంచి జగనన్న గోరుముద్ద, అలాగే అమ్మఒడి స్కూల్స్ రెగ్యులర్ స్కూల్స్ మానిటరింగ్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉన్నారు కాబట్టి వాటిలో మనం ఈ సంవత్సరం ఏమేమి ప్రవేశపెడుతున్నాం, ఏమేమి చేస్తున్నాం డిపార్ట్మెంట్ పరంగా, వాళ్ళు ఏమేమి మానిటర్ చేయాలి దానికోసం అనేసి ఒక మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఇందులో వాళ్ళకి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రెగ్యులర్గా వీక్లీ 2 టైమ్స్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ విజిట్ చేస్తున్నారు. అలాగే నాడు నేడు సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా కేర్ తీసుకుంటున్నారు కాబట్టి సరే అన్నీ కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి
వాళ్ళు స్కూల్స్కి వెళ్ళినప్పుడు అందరికీ కూడా జేవీకే కిట్లు అందాయా, అందరి పిల్లలందరికీ అన్ని టెక్స్ట్ బుక్స్ అందాయా, పిల్లలందరూ రెగ్యులర్గా యూనిఫాము షూ వేసుకుని వస్తున్నారా, డిక్షనరీస్ అన్నీ అందాయా. అట్లాగే గవర్నమెంట్లో పిల్లలందరూ కూడా స్కూల్లో పెట్టి భోజనం అందరూ 100% తినేలా చూడాలి. అలాగే స్కూల్స్కి వెళ్తే ఏమేమి వాళ్ళు చూడాలి, నాడు నేడుకి సంబంధించి మిగిలిన వర్క్స్ ఏమైనా ఉన్నా కూడా ఫెస్టివ్కి సంబంధించి త్వరగా కంప్లీట్ చేయించాలి అని ఇన్స్ట్రక్షన్. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి శుభకార్యాలను పేదలతోనూ వృద్ధులతోనూ పంచుకోవాలని సాయి లక్కరాజు అన్నారు. స్వరలయ వేదిక ఆధ్వర్యంలో స్వరలయ కోశాధికారి లలిత పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఆర్ఆర్ నగర్లో గిరిజన గురుకుల పాఠశాలలోని విద్యార్థినులకు నిత్యావసర వస్తువులు, స్వీట్లను పంపిణీ చేశారు. సాయి లక్కరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పేదల హృదయంలోనే దేవుడు నెలకొని ఉన్నారని అన్నారు. స్వరలయ వేదిక తరఫున కానీ, సాయి ప్రసాదం సేవా సంస్థ తరఫున కానీ, పండుగలు, పుట్టినరోజులు, ఏదైనా ముఖ్యమైన శుభకార్యాలని పేదల మధ్య, పిల్లల మధ్య జరుపుకోవాలని మా సంస్థల నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగానే ఈరోజు స్వరలయ వేదిక కోశాధికారిగా ఉంటూ ఈ రోజున తన పుట్టినరోజు జరుపుకుంటున్న లలిత గారి సందర్భంగా టవల్స్, ఈ డైలీ నీడ్స్ కూడా పిల్లలకి స్వీట్స్తో సహా ఇవ్వదలుచుకున్నాము. అందరినీ కోరేది ఏంటంటే మన సంతోషకరమైన దినాలను కూడా పిల్లలతోనూ, వృద్ధులతోనూ, అలాగే పేదలతో జరుపుకుంటే భగవంతుడు ఆశీర్వాదం ఉంటుంది. మనం కూళ్ళకి వాటికి వెళ్ళక్కర్లేదు, పూజలు పుస్తకాలు ఖర్చు పెట్టక్కర్లేదు. పేదల్లోనే దేవుడున్న నమ్ముతున్న వ్యక్తులు నేను ఒకండి. ఈ ప్రిన్సిపాల్ గారు విజయ్ గారు చాలా కోఆపరేట్ చేస్తారు. ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం. ముందు ముందు మా బ్యాంక్ తరఫున కూడా ఈ స్కూల్కి అవసరమైన పెద్ద ఎత్తున సహకారం అందించాలని నేను నిశ్చయం తీసుకుని వారికి కూడా అనుభవించాను. పాఠశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ ప్రసంగిస్తూ సేవా కార్యక్రమాలను నిస్వార్థంగా చేస్తున్న సాయి లక్కరాజు ఆదర్శనీయమని తెలిపారు. లలిత పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. స్వరలయ వేదిక మరి కోశాధికారి గారి, మరి లలిత మేడం గారి పుట్టినరోజు సందర్భంగా మరి మన స్కూల్కి, ట్రైబల్ స్కూల్కి వచ్చి ట్రైబల్ పిల్లలకి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకుంటూ మరి బ్రష్లు, ట్రంక్ క్లీనర్సు, సోప్సు, తర్వాత టవల్సు, స్వీట్స్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా మేడం గారిని, సార్ని కూడా ఆ భగవంతుడు మరి ఎల్లవేళలా అష్టైశ్వర్యంతో దీవించాలని మనసా వాచ కోరుకుంటూ. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో సాధారణ రుసుంతో విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులను మంజూరు చేస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 50 రూపాయల రుసుముతో గుర్తింపు కార్డు మంజూరు చేయడం జరుగుతుందని, దీని ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఈ మేరకు సిబ్బంది తగిన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా కాలేజీ విద్యార్థులకు 33% రాయితీతో బస్ పాసులను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. బాలికలకి 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు గుర్తింపు ఉన్న ఏ పాఠశాల అయినా కేవలం 50 రూపాయలు ఉంటే సంవత్సరం మొత్తం ట్రావెల్ చేయడానికి ఒక ఐడి కార్డులా ఇస్తున్నాం. ఆ కార్డు చూపిస్తే సంవత్సరం మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ స్కూల్ వరకు ఫ్రీగా మన ఆర్టీసీలో ఎలో చేయడం జరుగుతుంది. దాంట్లో ఎక్కడ ఎలాంటి కంప్లైంట్ లేకుండా కండక్టర్లందరికీ మనం నోటీస్ బోర్డు ద్వారా, మీటింగుల ద్వారా అందరి పిల్లల్ని చదువుకునేటప్పుడు ఎక్కడ ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళని స్కూల్కి తీసుకురామని వాళ్ళకి సూచనలు చేయటం జరిగింది. అదేవిధంగా ఏదైతే కాలేజీ పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా కన్సెక్షన్లో 33% అంటే 100కి 33% కడితే చాలు వాళ్ళకి మనం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ కాలేజ్, చదివే కాలేజ్ వరకు పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పాసులు కూడా 3 నెలలకి 6 నెలలకి 1 సంవత్సరానికి తీసుకుంటే ఇంకా దీనిలో తగ్గడం అవకాశం. ఇప్పుడు ఒక చిన్న విరామం.